త్వరలోనే ఎలక్షన్స్ వస్తున్నాయి, గడిచిన 5 ఏళ్లలో వైసీపీ పాలన మీకు ఎలా అనిపించింది? మాకు కష్ట దరిద్రంగా అనిపిస్తుంది. అసలు పాలన ఎవరైనా ప్రజలు రావాలనగా భయపడుతున్నారు, భయపడి వాళ్ళు దరిద్రతున్నారు అంతేగాని వాళ్ళ మీద అభిమానం అయితే ఎవరు లేరు. ఈ క్షణం గెలిచినా కానీ మా సోమిరెడ్డి అయితే మెజార్టీగా గెలుస్తున్నాడు, మేము అనుకుంటున్నాం గెలిచేది కాదు గెలిచిపోతున్నాడు కూడా. అయితే ఓవరాల్గా ఈసారి స్టేట్ వైడ్ ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే అంటే డెవలప్మెంట్ బాగా జరుగుతుందని మీరు ఆశిస్తున్నారు? టీడీపీ ప్రభుత్వం అంటే టీడీపీ పార్టీ యొక్క గెలుపుకి అనుకూలించే అంశాలు ఏమున్నారు? అనుకున్నదంటే వాళ్ళని పింఛన్లు కూడా ఇవ్వట్లేదు సరిగా, ఇది అన్న క్యాంటీన్లు ఎత్తేస్తున్నాడు, వ్యవసాయంలో నీళ్లు చూస్తే వృద్ధా పని చేస్తున్నాడు. ఇది అసలు ఏమనుకున్నా అసలు ఆ పార్టీ పరంగా ఉన్నా కానీ అంతా ఉన్నారు కానీ ఓళ్ళు దోసుకుంటున్నారు కానీ ప్రజలకైతే ఏం పెట్టట్లా. అయితే నందమూరి వంశం నుంచి బాలయ్య బాబు గారు కానీ నారా లోకేష్ గారు క్యాంపెయిన్కి వస్తున్నారు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ జనాల మీద ఎంతవరకు ఉంటుందంట? 100% ఉంటుంది వాళ్ళ మీద కూడా. ఓకే, ఎన్నికలు వస్తున్నాయి కదా, గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వ పనితీరు మీకు ఎలా అనిపించింది? వైసీపీ ప్రభుత్వ పనితీరు అంటే రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే, యువతకి ఉద్యోగాలు లేవు, ఎక్కడ చూసినా అరాచకాలు, గొడవలు తప్ప ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు వస్తేనే స్టేట్ డెవలప్ అవుతుంది. అయితే తెలుగుదేశం పార్టీ ఈసారి గెలవడానికి అనుకూలించే అంశాలు ఏమైనా? ఖచ్చితంగా 6 పథకాలు ఆయన ప్రవేశపెట్టబోయే 6 పథకాలు, ఉచిత బస్సు కానీ, మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు కానీ, ముఖ్యంగా ఆయన వస్తే స్టేట్లో కంపెనీలు వస్తాయి, తద్వారా ఉద్యోగాలు వస్తాయి, యువత బాగుపడుతుంది. ఈ స్టేట్ డెవలప్ అవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాల్సిందే. అయితే నారా లోకేష్ గారు కూడా క్యాంపెయిన్ చేస్తున్నారు కదా, అతని ఇన్ఫ్లుయెన్స్ జనాల మీద ఎంతవరకు ఉంటుందంటారు? ఖచ్చితంగా లోకేష్ బాబు ఆయన ఆయన మలుచుకున్న తీరు కానీ ఆయన యువతకి ప్రతి విషయంలో తోడుగా ఉంటారు. ఖచ్చితంగా ఈ వైసీపీ అరాచకాలు ఎదుర్కోవాలంటే లోకేష్ బాబు నాయకత్వంలో అందరం పనిచేసి ఈసారి తెలుగుదేశం పార్టీని బంపర్ మెజార్టీతో అధికారంలోకి తీసుకొస్తాం. తప్పి పాలన మీకు ఎలా అనిపించింది? అరాచకం, అరాచకం రేపు టీడీపీని గెలిపించబోతుంది. చాలా కేసులు పెట్టారు, మా మీద కేసులు పెట్టారు, ముందు కేసులు అని చెప్పేసి ఈ రకరకాల కేసులు అని పెట్టారు. వాళ్ళు చేసిన అరాచకం మొత్తం 8 మందిని పంచాయతీలో ఉంచి పనులు లేకుండా తీసేశారు. ఆ అరాచకాలు రేపు మమ్మల్ని గెలిపించబోతున్నాయి. అయితే తెలుగుదేశం పార్టీకి అనుకూలించే అంశాలు ఏమున్నాయి ఈసారి, అంటే విజయ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? విజయ అవకాశం చేసిన డెవలప్మెంట్ చంద్రమోహన్ అన్న ప్రతి ఊళ్ళో రోడ్లు కానీ రవాణా కానీ మొత్తం కల్పించింది ఆయనే. ఇల్లు కానీ అప్పుడు డెవలప్ అయిందే కానీ ఇప్పుడైతే ఏమి ఒక్క ఇల్లు కానీ కట్టింది కానీ ఎక్కడ రోడ్డు వేసింది కానీ ఎక్కడా లేదు. అన్ని గతుకులు రోడ్లే, మా ఊరికి వస్తే తెలుస్తుంది మండపం పంచాయతీలు మొత్తం గతుకులు రోడ్లే. ఒక్క పని అంటే ఒక్క పని చేయాలి, అప్పుడైనా నిరూపించదని నేను సిద్ధంగా ఉన్నా. వాళ్ళు ఎవరైనా వస్తే రమ్మని చెప్పండి. ఒక్క పని అయితే మా గవర్నమెంట్లో తప్పితే చేసింది, ఇప్పటికి ఒక్క పని కూడా మొదలుపెట్టింది కూడా లేదు. అలాగే సోమిరెడ్డి సార్ విజయ అవకాశాలు ఈసారి ఎంతవరకు ఉన్నాయి? 100కి 100 పాలు విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అంతకుముందు ఒక ఛాన్స్ అని చెప్పి అది గాలికి వచ్చి అప్పుడు వేసారే కానీ నమ్మేసి ఇప్పుడు నమ్మే పరిస్థితులు ఎవరూ లేరు. అందరూ తెలుసుకో ఉండారు, ఈ దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు, రేపు గాలికి కొట్టుకుని పోతారు. తప్పకుండా ప్రతి పేదవాళ్ళకి, మా ప్రభుత్వం అంటేనే తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే పేదవాళ్ళకి మంచి చేస్తారు ప్రభుత్వం, ప్రతి ఒక్కరికి మంచి పని చేస్తాం. అయితే టీడీపీ పార్టీకి గెలవడానికి అనుకూలించే అంశాలు ఏమై ఉన్నాయన్న? ఇప్పుడు నారా లోకేష్ బాబు గారు యువకదం పాదయాత్రలో 6 అనేది ఒకటి పెట్టున్నారు, దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎక్కువ బీసీ ఎస్సీ ఎస్టీలకి ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి దాంట్లో, వాటి వల్ల వాళ్ళకి పేద ప్రజలకు ఉపయోగపడతాయని అనుకుంటాం. అలాగే నందమూరి వంశం నుంచి బాలయ్య బాబు గారు క్యాంపెయిన్కి వస్తారు, బాలయ్య బాబు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎంతవరకు ఉంటుందంట? ఉంటుంది, నందమూరి అంటే రామారావు అప్పటి నుంచి చాలామంది పల్లెటూరులో ఎక్కువ మంది అభిమానులు ఎక్కువ ఉంటారు ఎన్టీఆర్ అభిమానులు. అలాగే బాలయ్య అంటే కూడా హీరో, ఆయన హీరో అటు ప్లస్ ఏంటంటే బసవ తారకం హాస్పిటల్ ఉంది, చాలా మంచి పనులు చేస్తుంటారు, ప్రతి దగ్గర వాళ్ళ టీమ్స్ పనిచేస్తున్నాయి ప్రతి మండలంలో, దానివల్ల కూడా పార్టీకి ప్లస్. ఓకే, థ్యాంక్ యూ. అయితే చాలు.